కాలంతో పాటు కనుమరుగైపోయిన ఎన్నో చారిత్రక కట్టడాలు అప్పుడప్పుడు తిరిగి దర్శనమిస్తుంటాయి. గత చరిత్రను ఆనాటి సంస్కృతిని పట్టి చూపుతుంటాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ జగ్గారావుపల్లి తూముకుంట సమీపంలో మట్టి కోసం తవ్వుతుండగా పురాతన రాతి విగ్రహాలు దొరికినట్లు గ్రామస్తులు తెలిపారు. తూముకుంట చెరువు నుంచి పీపుల్స్ మీడియా ప్రత్యేక కథనం. పెద్దమ్మ నిర్మాణానికి బరంతికి మట్టి దియంగా లింగం దొరికింది. ఒకటి రెండు గదాల లోతులు లింగం దొరికింది. అదే లింగాన్ని ఎట్లా ఏర్పాటు చేసినామంటే ఉన్న ఐదారు మాకెల కనకాయ ఉన్నాడు, తైద బాలయ్య ఉన్నాడు, పెరుమల లక్ష్మణ్ ఉన్నాడు, నేనున్నా. నా పేరు నిమ్మల పరశురాములు. అయితే తీయంగా అది రౌత అనుకుని తీసి ఈ బందుకు వారేసినాం. బందుకు వారేసిన తత్పరలో ఏమైందంటే దాన్ని బాగా ఆలోచించి గమనించి ఆ కడ్డలు దిగిన కడ్డలు లోపలికి కడ్డలు దిగి దాన్ని తీసి దాన్ని నిలబెట్టి చూసేవరకల్లా బాహుబలి సినిమా ఆదికి వచ్చింది. నాకు బాహుబలి సినిమా ఆదికి వచ్చే వరకు కరెక్ట్ నిలబెట్టి చూసేవరకు లింగం, అదే లింగాన్ని తీసుకుపోయి దేవుడి దగ్గర దేవుడిని బీరప్ప గుడి దగ్గర పెట్టడం జరిగింది. తత్పరి మళ్ళా రెండు దేవుళ్ళు, అది పార్వతో నందో మనం అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం నందేనో పార్వతో అనుకుంటున్నాం. అదే మట్టి పోయంగా అదే మట్టిలా అదే టాక్టాలరా మట్టితోటి తీసి పోసినాక ఆ పెద్దమ్మ నిర్మాణం దాగల మట్టి బరంత పోయాక ఆ టాక్టర్లో పోయిన విగ్రహాలు ఉడక ఆ మట్టిలో రెండు విగ్రహాలు దొరికినాయి. ఆ విగ్రహాలు ఈ విగ్రహాలు తీసుకొచ్చి బీరప్ప గుడి వెనుక పెట్టడం జరిగింది. ఈ పెట్టడం జరిగినాక దీని కొరకు గవర్నమెంటు ఈ దేవుళ్ళు పురాణప్రియా ఎప్పటియా మేమైతే పురాణప్రియ అనుకుంటున్నాం. మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాలను కలుపుతూ ప్రవహిస్తున్న ఒకనాటి మాండవ నది నేటు మానేరు వాగు పరివాహక ప్రాంతంలో వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలు కాలక్రమంలో కనుమరుగైపోయినట్లు తెలుస్తుంది. అప్పుడప్పుడు మానేరు తీర ప్రాంతంలో కొన్ని ప్రాచీన చరిత్రకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. సిరిసిల్ల మానేరు తీర ప్రాంతంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సమీపంలో ఒకనాడు సిద్ధశిల అనే ప్రాచీన నగరం వాణిజ్య కేంద్రంగా ఉండేదని ఇటీవల కొందరు చరిత్రకారులకు తమ పరిశోధనల ద్వారా వెలుగులోకి తెచ్చారు. కాలక్రమంలో ఆనాటి సిద్ధశిల నేటి సిరిసిల్లగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్తుంటారు. ఇదే క్రమంలో మానేరు పరివాహక ప్రాంతంలో శిథిలమైపోయిన పలు ఆలయాలు అనేకం ఆనాటి చరిత్రను ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా శిథిలమైపోయిన పురాతన రాతి విగ్రహాల ఆనవాళ్లు సర్దాపూర్ జగ్గారావుపల్లి తూముకుంట ఆలయ సమీపంలో వెలుగు చూశాయి. జగ్గారావుపల్లె గ్రామస్తులు పెద్దమ్మ ఆలయ నిర్మాణం కోసం బీరప్ప ఆలయ సమీపంలోని తూముకుంట వద్ద మట్టి కోసం తవ్వుతుండగా గ్రామస్తులు శిథిలమైపోయిన విగ్రహాలను గుర్తించారు. వీటిని తొలుత బీరప్ప ఆలయ సమీపంలో ఉంచి ప్రస్తుతం విగ్రహాలు దొరికిన సమీపంలోనే ఓ పందిరి కింద ఉంచారు. విగ్రహాలు ఒకటి శివలింగ ఆకారంలో ఉన్నా పూర్తిగా ఏమిటనేది స్పష్టత లేకుండా ఉంది. మరొకటి గ్రామదేవత విగ్రహాన్ని పోలి ఉంది. మరో విగ్రహం తాలూకు శిథిలాన్ని గుర్తించి గ్రామస్తులు పవిత్రంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. సర్దాపురం గ్రామం. నా పేరు తడగొండ బాలకృష్ణయ్య. అయితే ఇక్కడ ఏంది అంటే జగ్గారావుపల్లి శివారు సర్దాపూర్ది రెవెన్యూ. అయితే ఇక్కడ తుముకుంట అన్నది. ఈ తుముకుంట ఆనుకొని ఇక్కడ ముత్తరాసులు ఏం చేసిరు అంటే ఎల్లమ్మ గుడి కట్టుకుంటాం, పెద్దమ్మ గుడి కట్టుకుంటాం అని చెప్పి ప్లాన్ వేసి చేసిరు. అయితే మట్టి దియంగా ఒకటి లింగము, ఒకటి విగ్రహము, ఒకటి ఇంకో నమూన విగ్రహంతో వెళ్ళింది మూడు. అయితే ఇక్కడ పాతది పురాణస్థానం అటువంటి దేవస్థానం ఉన్నదా మరి ఏమున్నది తెలియదు. విగ్రహాలు వెళ్ళినాయి కనుక
మరి దీని దేవస్థానమా మరి లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా దాని పరిశీలన చేసి మా గ్రామ వాళ్ళకు తెలుపగలరు. ఇది సిరిసిల్లకు దగ్గర ఆనుకొని ఉంది. రాజుల కాలంలో కాకతీయుల కంటే ముందు కాలంలో కావచ్చు అని మా అవగాహన. మాతృస్వామిక వ్యవస్థ బలంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో మహిళలకు సంబంధించిన ఆలయాలు ఉన్నట్లు కొన్ని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. వెములవాడ పట్టణ శివారులోని పిల్లిగుండ్ల గోపాలరావుపల్లి శివారులోని మానేరు తీరం సమీపంలో నాయకమ్మ ఆలయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం ఒక పిల్లిగుండ్ల మినహా నాయకమ్మ గుడి మధ్య మానేరులో పూర్తిగా ముంపులో ఉంది. మహిళా దేవతలుగా చరిత్రలోకి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చారన్నది చరిత్రకారులు పరిశోధించి తేల్చాల్సిన అంశమే. తూముకుంట సమీపంలో శిథిలాలు ఇలాంటి ఆలయానికి సంబంధించినవి ఉండే అవకాశం ఉంది. సర్రాపూర్ తైదేవేను తైదేవేను అయితే అది తెనుగులు పెద్దమ్మ గుడికి మట్టి కావాలి మట్టి కావాలని అన్నారు. మట్టి కావాలంటే మట్టి తీసుకుపోవటానికి బీరే గుడి వెనుక బీరప్ప దేవుని గుడి వెనుక అంతే మట్టి తీసారు. మట్టి తీస్తే అలా తీయంగ తీయంగా లింగం లెక్క మొదలుగా వెళ్ళింది. లింగం లెక్క ఉన్నది. లింగం లెక్క దాన్ని పక్క పెట్టి ఇంకా రెండు మూడు ట్రిప్పులు తీసే వరకల్లా ఇంకా రెండు మూడు విగ్రహాలు దేవుళ్ళ లెక్కనే ఉన్నాయి. ఏ దేవుడు అనేది మాకు తెలియదు. గుడి అవి విగ్రహాలు లెక్క అయితే కనబడుతున్నాయి నల్లగా. కూడా మానేరు బాగుకు అనుసంధానమై గ్రామంలోనే ఉంది. శిథిలాలు దొరికిన ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి వాస్తవాలు ఏమిటన్నది వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.